అనపర్తి నియోజకవర్గంలో సాయి అంటే సాయి అని పోటాపోటీగా టీడీపీ వైసీపీ నాయకుల సవాల్ కి ప్రతి సవాల్ చేస్తున్న పరిస్థితి. ఆర్ఎంపీగా చెప్పుకుంటూ బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్. అరెస్ట్ చేసిన వ్యక్తిపై అమల్లో ఉన్న రౌడీ షీట్. చందాల లిస్టు ఫ్లెక్సీలు పెట్టి మీ నిజాయితీ నిరూపించుకోండి. నల్లమిల్లి ఇక డీటెయిల్స్ చూస్తే అనపర్తి నియోజకవర్గంలో సై అంటే సై అని పోటాపోటీగా టీడీపీ వైసీపీ నాయకుల సవాల్ కి ప్రతి సవాల్ చేసుకున్న పరిస్థితి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వంద పడకల ఆసుపత్రిలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే 150 లక్షల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేయడంతో వైసీపీ నాయకులు రామకృష్ణారెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. దీంతో ఉదయం నుండి అనపర్తిలో ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్నారు. ఇవాళ జరిగిన విషయం నేపథ్యం అందరికీ తెలిసిందే. ఇక్కడ ఎమ్మెల్యే పైన అవినీతి ఆరోపణలు, ఆధారాలు లేవు, రామకృష్ణారెడ్డి ఆధారాలు చూపించట్లేదని ఎమ్మెల్యే ఆరోపిస్తే నేను ఒక్కొక్క విషయాన్ని మాట్లాడే ముందుగానే బహిరంగ చర్చకు రమ్మని ఎమ్మెల్యే గారిని పిలిచా. ఎమ్మెల్యే గారు అనుయాయులు కాదు. ఎమ్మెల్యే గారిని పిలిస్తే ఎమ్మెల్యే గారు 10 రోజులైనా స్పందన లేదు. అప్పుడు నేను ఒక్కొక్క అంశాన్ని తీసుకొని బయటపెట్టడం మొదలుపెట్టా. మొట్టమొదటగా అనపర్తి ఆ రోజు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దానికోసం చందాలు వసూలు చేశారు.
ఎంత మొత్తం చందాలు వసూలు చేశారు ఇక్కడ 50 లక్షలతో మేము అభివృద్ధి పనులు చేశామని ఒక స్టోన్ వేశారు దాని వివరాలు శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడిగింది ఇవాళ కూడా అదే చెప్తున్నా ఇవాళ తోక ముడిచి పారిపోయాడు ఎమ్మెల్యే తోక ముడిచి పారిపోయిన ఎమ్మెల్యే అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి నిన్న కూడా నేను స్పష్టంగా చెప్పా మీరు బహిరంగ చర్చకు వస్తే నేను వస్తా మీ అనుయాయులతో అవసరం లేదు నాకని అయినప్పటికీ ఇవాళ హైడ్రామా సృష్టించడానికి ప్రయత్నం చేశారు నేను ఆసుపత్రి దగ్గరికి వచ్చా మీరు రాలా పోలీసులను అడ్డం పెట్టి కార్యక్రమాన్ని భగ్నం చేయించారు నేను ఇప్పుడు కూడా సూటిగా స్పష్టంగా ఒకటే అడుగుతా ఉన్నా ఇప్పుడు మీ నాయకులు చెప్పారు 41 లక్షలు వసూలు చేశామని 41 లక్షలు వసూలు చేస్తే 50 లక్షలతో అక్కడ ఏ విధంగా పెట్టారు ఇక్కడ విష్ణాలయంలో ఏ విధంగా అయితే లక్షలు పెట్టి నిధులు వసూలు చేసిన జాబితా ప్రదర్శిస్తున్నారో హాస్పిటల్ కూడా ఆ విధంగా ప్రదర్శించమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆ ప్రదర్శించడానికి 2 సంవత్సరాల నుంచి నేను డిమాండ్ చేస్తే మీరు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు ఇవాళ ఎందు ఎమ్మెల్యే రాలేకపోయాడు ఎమ్మెల్యే ఎందుకు తోక ముడిచాడు దానికి సమాధానం చెప్పాలి ఇదొక్కటే కాదు ప్రతి అంశాన్ని మీరు ఇంత ఏదైతే తిన్నారో 500 కోట్లు 500 కోట్లు నేను ఆధారాలతో సహితంగా బయట పెడతాను దమ్ముంటే కాచుకోండి ఇటీవల జిల్లాలో చోరీలు తరచుగా జరుగుతూ ఉండడంతో కాకినాడ జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ స్వీయ పర్యవేక్షణలో జిల్లాలోని అందరు అధికారులను చైతన్యపరిచి ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ గారు సూచనల మేరకు చోరీలపై ప్రత్యేక నిఘా పెట్టి శోధించే విషయంలో సూచనలు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో జిల్లాలోని పోలీసు అధికారులు అందరూ ప్రత్యేక పార్టీలతో వివిధ నేరాలను చేసే వ్యక్తులపై దృష్టి సారించే క్రమంలో కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్ కాకినాడ డిఎస్పీ శ్రీ పి మురళీకృష్ణారెడ్డి మరియు కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాస్ క్రైమ్ పార్టీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబర్చి కృషి ఫలించి గత కొంతకాలంగా వరుస దొంగతనాలు చేస్తూ పట్టుబడకుండా తిరుగుతున్న గిరుతూరి విశ్వనాథం సన్ ఆఫ్ సత్యనారాయణ 42 కేర్ ఆఫ్ పద్మశాలి పెట్రోల్ బంక్ వద్ద ఇంద్రపాలెం కాకినాడ రూరల్ మండలం అను వ్యక్తి తను ఒక ఆర్ఎంపీ డాక్టర్ అని చెప్పుకుంటూ వివిధ గ్రామాల్లో ఉన్న వృద్ధులను టార్గెట్గా చేసుకుని వారి అనారోగ్య సమస్యలకు తక్కువ రేటుకు మందులు ఇస్తానని అవసరమైతే వెంటనే కోలుకునే ఇంజెక్షన్ కూడా చేస్తానని వృద్ధులతో ప్రేమగా మాట్లాడి వారికి ఇంజెక్షన్ ఇస్తున్న సమయంలో బంగారపు వస్తువులు తీసి పక్కన పెట్టమని ఒకవేళ వృద్ధులు బంగారపు వస్తువులు తీసి పక్కన పెట్టుటకు అభ్యంతరం చెప్పిన సందర్భంలో ఇన్ఫెక్షన్ వస్తుందని మాయమాటలు చెప్పి బంగారపు వస్తువులు పక్కన పెట్టేలా చేసి ఇంజెక్షన్ చేసిన అనంతరం ఆ బంగారపు వస్తువులు దొంగిలించుకొని పారిపోవడం అలవాటుగా చేసుకుని వివిధ ప్రాంతాలలో ఈ తరహాలో చోరీలు చేశాడు ముఖ్యంగా పెదపూడి పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలైన కరకుదురు రామేశ్వరం అచ్యుతాపురత్రయంలలో గత కొంతకాలం నుంచి సంచరిస్తూ ఇదే తరహా దొంగతనాలు చేశాడు పెదపూడి ఎస్ఐపి వాసు ఈ నేరాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయి గురించి వెతుకుతుండగా దానిలో భాగంగా 18 జూలై 2023 మధ్యాహ్నం 12 గంటల నుండి రామేశ్వరం రైల్వే గేటు దగ్గర వాహనాల తనిఖీ నిర్వహించగా సుమారు 2 గంటల సమయంలో పెదపూడి వైపు నుండి కాకినాడ వైపు వస్తున్న AP39HZ7871 హోండా యాక్టివా మోటార్ సైకిల్ వాహనంతో వస్తూ పోలీసు వారిని చూసి కంగారు పడి వెనక్కి తిప్పి మోటార్ సైకిల్తో సహా వెళ్ళిపోతుండగా పెదపూడి ఎస్ఐపి వాసు తన సిబ్బంది సహాయంతో అతన్ని పట్టుకుని విచారించిన ధర్మిల తను ఆర్ఎంపీ డాక్టర్ అని చెప్పుకుంటూ ఈ చుట్టుపక్కల గ్రామాలలో ముసలివారిని టార్గెట్ చేసుకుని వారితో ప్రేమగా మాట్లాడి ఒళ్ళు నొప్పులు పోతాయని చెప్పి తక్కువ రేటుకు ఇంజెక్షన్ చేసి వారి వద్ద ఉన్న బంగారపు వస్తువులు దొంగిలిస్తూ ఉంటానని చెప్పడం జరిగింది ఈ గిడుతూరి విశ్వనాథంపై కాకినాడ 2వ పట్టణ శాంతి భద్రతల పోలీస్ స్టేషన్ నందు రౌడీ షీట్ అమల్లో ఉంది పెదపూడి ఎస్ఐ విచారణలో ఈ ముద్దాయి కరకుదురు రామేశ్వరం అచ్యుతాపురత్రయం గొంచాల వెంకట కృష్ణ రాయపురం ఉప్పడ కొత్తపల్లి దగ్గర శ్రీరాంపురం ద్రాక్షారామం దగ్గర తాళ్లపాలెం కోరంగి దగ్గర పత్తిగొంది గ్రామాలలో ఇదే తరహా దొంగతనాలు చేసినట్లు తేట తెల్లమైంది పెదపూడి పోలీస్ స్టేషన్ నందు మరియు అతడు దొంగతనం చేసిన గ్రామాలకు చెందిన పోలీస్ స్టేషన్ల రికార్డులను తనిఖీ చేయించగా సదరు ఈ దొంగతనాలు అన్ని విశ్వనాథం చేశాడని నిర్ధారణకు వచ్చి అతనిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 184 గ్రాముల బంగారు ఆభరణాలు 30,000 రూపాయల నగదును మరియు 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతని వద్ద నుండి 5 పోలీస్ స్టేషన్లకు సంబంధించి 8 కేసుల్లో ఈ క్రింది చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగింది సంబంధించినది ఇంకొకటి ద్రాక్షారామం సంబంధించినది 8 కేసెస్ డిటెక్ట్ అవ్వడం జరిగింది దీనిట్లో చూసామంటే
పెద్దపూడి లిమిట్స్లో పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మూడు కేసులు ఉన్నాయి. యూ కొత్తపల్లి లిమిట్స్లో ఒక కేసు ఉంది. సామలకోటాల రెండు కేసు ఉంది. కోరంగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కేసు ఉంది. టోటలీ 7 కేసు. ఇక్కడ ద్రాక్షారామం ఒకటి, 8 కేసు ఉంది. దీనిట్లో మెయిన్ ఏంటంటే 164 grams గోల్డ్ దొంగతనం చేశారు. ఇప్పుడు అన్ని కేసెస్ కలిపి, అది కాకుండా 30,000 క్యాష్, తర్వాత 2 మోటార్ సైకిల్, దీన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 164 grams ఆఫ్ గోల్డ్ ఇప్పుడు రికవరీకి మేము లెటర్ పెట్టాము. దీనిట్లో మెయిన్ ఈ టైం మనం ఏమి చేసామంటే, ఈ వ్యక్తి దొంగతనం చేసిన తర్వాత అటిగా, మణపురం, తర్వాత ట్రూ గోల్డ్ అంటారు, DRUGOLD, ఇలాంటి ఈ గోల్డ్ పెడుతున్న షాప్స్లో కొన్ని తాకట పెట్టారు, కొన్ని అమ్మేశారు. యాక్చువల్లీ ఇప్పుడు ఇది ఎలా జరుగుతుందని చూసినప్పుడు, మన RBI గైడ్ లైన్స్ ప్రకారం ఏ కంపెనీ అయినా, గోల్డ్ రిలేటెడ్ కంపెనీ అయినా, 12 గ్రామ్స్కి అబౌవ్ మీరు డిపాజిట్ చేసినా అమ్మినా మీరు దానికన్నా రిసిప్ట్ని ప్రొడ్యూస్ చేయాలి, ఓనర్ డీటెయిల్స్ తీసుకోవాలి. ఇది RBI గైడ్ లైన్స్ ఉంది. సో ఇది పాటించకపోవడం వల్ల ఇలాగ దొంగతనం చేస్తున్న వాళ్ళు ఈజీగా గోల్డ్ని తాకట్టు పెట్టడం కానీ అమ్మేయడం కానీ చేస్తున్నారు. దీన్ని మనం కంట్రోల్ చేయడానికి ఫస్ట్ టైం మనం ఏమి చేస్తున్నామంటే, ఈ మూడు కంపెనీకి చెందిన బ్రాంక్ మేనేజర్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేశాం. ఓకే, మనకి 411, 413 సెక్షన్స్ ప్రకారం చేయడం జరిగింది. వాళ్ళు కూడా రిమాండ్ చేస్తున్నాము. సో రిమాండ్ చేస్తున్నది ఇట్స్ బేస్డ్ ఆన్ కోర్ట్స్ డిస్క్రిప్షన్. కోర్టు మనకి ఇచ్చారంటే రిమాండ్ చేస్తాము, లేకపోతే 41 నోటీస్ ప్రకారం రిలీజ్ చేస్తాము. సో ఫస్ట్ టైము ఆల్ త్రీ ఈ కంపెనీస్ ఏమేమి ఉన్నాయో దాని అన్నిటిని కూడా రిసీవర్ కిందకి కేసులు ఇన్వాల్వ్ చేయడం జరిగింది, కన్సర్న్ బ్రాంచ్ మేనేజర్ని. సో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ కూడా ఇది. మనం లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఎవరు రిసీవర్ ఉన్నారో వాళ్ళపైన కూడా మనము కేసు పెట్టడం జరిగింది. బట్ అది ఇండివిజువల్గా బైక్స్ ఎవరు కొనుక్కున్నారో అన్న, అంటే ఇల్లీగల్గా కొనుక్కున్నారో వాళ్ళపైన. ఇప్పుడు ఈవెన్ ఎస్టాబ్లిష్డ్ గోల్డ్ కంపెనీస్ కూడా ఇలాగ కొన్ని సమ్టైమ్స్ ఈ ప్రొసీజర్ని ఫాలో చేయకపోవడం వల్ల ఏమవుతాయంటే, ఇలాగ దొంగతనం చేసిన గోల్డ్ అనేది ఈజీగా వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. సో ఇప్పుడు రిసీవింగ్ ఎవరు లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి ఆస్కారం కూడా తక్కువ. కాబట్టి ఈ టైము ఈ ఆల్ త్రీ కంపెనీస్లో ఎవరు బ్రాంచ్ మేనేజర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఈ పర్టికులర్ కేసులో మనం ఇన్వాల్వ్ చేయడం జరిగింది అన్నమాట. ఇది సో దీంట్లో రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్పెషలీ రూరల్ లిమిట్స్లో, అవుట్స్కట్స్లో, ఎస్పెషలీ లేడీస్ ఒంటరిగా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇలాంటి RMB డాక్టర్, ఈ వ్యక్తికి RMB డాక్టర్ కన్నా సర్టిఫికేట్ కూడా లేదు, వాళ్ళ తండ్రికి ఉంది, తండ్రి చేసేవాడు, వాళ్ళ దగ్గర నేర్చుకుని చేస్తున్నారు. కానీ ఇంజెక్షన్స్ వల్ల ఎవరికేమి ఇష్యూస్ ఏమి లేదు. మనం మాక్సిమం అందరూ కూడా మెడికల్ చెకప్ చేపించాము, దానివల్ల ఇబ్బంది ఏమి వాళ్ళకి రావట్లేదు. ఇట్స్ నార్మల్ ఇంజెక్షన్ లాగా వేశారు, కానీ వేరేం లేదు. సో ఇది అంటే మెయిన్ ఏంటంటే, సో ఈ న్యూస్ అనేది అందరికీ వెళ్ళడం వల్ల ఈ హౌసెస్లో ఒంటరిగా ఉన్నవాడు, ఎస్పెషలీ లేడీస్, ఇలాంటి డాక్టర్సు తెలియకుండా ఎవరైనా వచ్చారంటే వాళ్ళని నమ్బకూడదు. అలాంటి కొంత జాగ్రత్తగా ఉండాలనేది మన కోరికలు వచ్చినాయి. దట్ ఈస్ ద ఈ దీనికన్నా కొత్త ఇది కాబట్టి ఇది మీరు వల్ల బాగా రీచ్ అయిందంటే అందరికీ ఇలాంటి కూడా జరుగుతుంది అన్నది కూడా. ఇప్పుడు మీరు చూసారంటే అందరు విక్టిమ్స్ కూడా సింగిల్ లేడీస్, అది కూడా 45 అబో సింగిల్గా ఉన్న వాళ్ళని కొంత రెక్కి చేసుకుని కనిపెట్టి తర్వాత ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నారు. సో ఇది అందరు కూడా కొంత ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక కొత్త మోడస్ ఆపరాండి ఉన్నప్పుడే మనం పెడుతున్నాం. ఎందుకంటే పబ్లిక్ కూడా ఒక అవేర్నెస్ రావాలి కాబట్టి. ఈరోజు మనం మీటింగ్ పెడుతున్నది కూడా మెయిన్ రీజన్ అది. ఒక కొత్త MO పాటు ఒక 8 offenses మనము క్రాక్ చేయడం జరిగింది. అంటే దీనిట్లో ఏంటంటే, ఈ అక్యూజ్డ్ పేరు గిడుతూరి విశ్వనాథన్, 42 ఏజ్, 42 ఇయర్స్, నేటివ్ మన కాకినాడ ఇంద్రపాలెం ఏరియా చెందిన వ్యక్తి. అంటే ఈ వ్యక్తి పైన ఆల్రెడీ రౌడీ షీట్ ఉంది, మనకి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రౌడీ షీట్ ఉంది. ఆల్రెడీ ఒక 4 కేసు కూడా ఉంది, కానీ దొంగతనాలు కేసు కాదు. ఇది 354 డిస్టరేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్, తర్వాత 420 చీటింగ్ కేసు, ఒక 4 ఉన్నాయి కలిపి. దానివల్ల రౌడీ షీట్ కూడా మనం ఓపెన్ చేయడం, మానిటర్ చేయడం అన్ని జరిగింది. రీసెంట్గా కొన్ని రోజుల ముందు మనకి పెద్దపూడిలో ఒక అఫెన్స్ అయింది. అంటే RMB డాక్టర్ లాగా వచ్చి మాట్లాడుకుని ఇంజెక్షన్ కూడా వేస్తారు. ఇంజెక్షన్ వేసిన తర్వాత నీళ్ళు కావాలి అంటే, అప్పుడు వాళ్ళు జనరల్లీ ఈ ఇక్కడ తోడులు అంటారు, ఇది ఇక్కడ ఉన్నది గోల్డ్, తర్వాత ఈ బ్యాంగిల్స్, తర్వాత ఈవెన్ మనం వేరే ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకున్నామంటే కూడా దాన్ని పక్కన దాన్ని వేసుకోవడం వల్ల ఇంజెక్షన్ వేసినప్పుడు అది బ్లాక్ అయిపోతాయని చెప్పి చెప్పడం. మెయిన్లీ వాళ్ళ టార్గెట్ ఏంటంటే,
మన అవుట్స్కట్స్లో ఉన్న ఓల్డేజ్ అంటే ముసలివాడు ఎవరున్నారో వాళ్ళే వాళ్ళు మెయిన్ టార్గెట్ చేసి ఇలాగ ఇంజక్షన్ వేసినప్పుడు దాన్ని బ్లాక్ అయిపోతాయని చెప్పేసి వాళ్ళని నమ్మించి దాన్ని అన్నీ తీసేసి పక్కన పెట్టమని చెప్తారు. పక్కన పెట్టిన తర్వాత వాళ్ళు ఇంజక్షన్ వేస్తారు. ఇంజక్షన్ వేసిన తర్వాత ఒకసారి నీళ్ళు అడుగుతారు అన్నమాట. నీళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా అన్ని తీసేసుకొని ఎస్కేప్ అయిపోతారు. ఇది ఎంఓ. ఇది మనం పెద్దపూడిలో ఇలాంటి కేసు మనం ఆల్రెడీ కొన్ని కేసెస్ కట్టడం జరిగింది. పెద్దపూడిలో మనకు కొంత క్లూస్ రావడం జరిగింది. ఇది ఇలాగ కంటిన్యూస్గా జరుగుతుందని చెప్పి క్లూస్ బేస్ చేసుకొని వాళ్ళు ఆ క్లూస్ మేరకు ఈ పర్టికులర్ వ్యక్తిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం జూలై 1వ తేదీ నుండి ప్రారంభించి విజయవంతంగా జరుగుతుందన్నారు. దేశం మొత్తం మీద ప్రజల నాడిని పట్టుకున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, జగనన్న సురక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే దాని వెనకాల కృషి చేస్తున్న వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం అంటే ప్రజల ఇంటి ముందుకు వచ్చి సేవలు అందించే విధంగా చేస్తున్నామన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఉచితంగా అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,17,00,000 ఇళ్లు, ఇప్పటి వరకు 57,30,000 మందికి ధృవీకరణ పత్రాలు అందజేశామన్నారు. జూలై 18 ఒక్కరోజే 684,818 ధృవీకరణ పత్రాలు అందజేశామన్నారు. అధికార యంత్రాంగం, రెవెన్యూ అధికారులు ఒక ఉద్యమంలా పనిచేస్తున్నారన్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 3,50,000 ఇళ్లు ఉండగా, ఇప్పటి వరకు 2,01,559 మందికి ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ నెలాఖరు వరకు జగనన్న సురక్ష ప్రోగ్రాం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని కోరారు. ఒక గొప్ప కార్యక్రమం గురించి మాట్లాడుకోవడం కోసం మీ అందరితో కలిసాను. ప్రధానంగా జగనన్న సురక్ష కార్యక్రమం గత నెల 1వ తేదీ జూలై 1వ తేదీ నుంచి చాలా విజయవంతంగా జరుగుతుంది. మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ప్రజల నుంచి వచ్చింది. ప్రజలకు ఏం కావాలి, ఏ విధంగా సేవలు అందించాలని తెలుసుకోవడంలో ఈ దేశం మొత్తం మీద ప్రజల నాడిని పట్టి చూస్తున్న నాయకులు ఎవరు అని అంటే మొట్టమొదటి వరుసలో జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కనిపిస్తారు. జగనన్న సురక్ష కార్యక్రమం పెట్టినప్పుడు ఈ సర్టిఫికెట్లు ఇవ్వడం ఏంటి, అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటని చాలామంది చాలా తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఈరోజు ప్రోగ్రాం జరుగుతున్న కార్యక్రమం వస్తున్న ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని కార్యక్రమాలు రూపొందిస్తే ఎంత గొప్పగా అవి విజయవంతం అవుతాయనేది కూడా మనకు అర్థమవుతుంది. గతంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. బ్రహ్మ పదార్థం కాదు, అది మీ ముంగిటికి వచ్చి సేవలు అందించే ఒక గొప్ప వ్యవస్థ నిరూపించడం కోసం అని ఈ సచివాలయ వ్యవస్థను కానీ వాలంటీర్ వ్యవస్థను కానీ తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు చాలామంది వాలంటీర్లు ఏంటి, గొడవ ఏంటి అని చెప్పి చాలా అవహేళన చేశారు, చాలా విమర్శలు చేశారు, చాలా వెటకారంగా మాట్లాడారు. గొప్ప గొప్ప పదవులు చేసిన నాయకులు కూడా చాలా చులకనగా వ్యవస్థను మాట్లాడారు. ఆ తర్వాత క్రమక్రమంగా చూసినప్పుడు ఈ దేశానికి ఆదర్శంగా వాలంటీర్ వ్యవస్థ తయారైంది. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ కూడా ఒక గ్రామంలో 2,000 మంది జనాభాకి ఒక ప్రభుత్వ కార్యాలయం ఉంటుంది. అన్ని విభాగాల సిబ్బంది అక్కడ ఉంటారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా రైతుల దగ్గర మొదలుకొని సామాన్య లబ్ధిదారుల వరకు, ప్రజల వరకు ఏ అవసరం వచ్చినా కూడా రెస్పాండ్ అవుతారని 10 నుంచి 11 మందిని సిబ్బందిని పెట్టి సచివాలయం ఏర్పాటు చేస్తే ఇంతమంది అవసరమా, ఇంత రిక్రూట్మెంట్ అవసరమా అని చాలా విమర్శలు జరిగినాయి. ఇప్పుడు కూడా విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. ఆ క్రమంలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ప్రతి ప్రజాప్రతినిధి, శాసనసభ్యుడు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, ఇంటింటికి వెళ్ళండి, ప్రజలకు చేరువగండి, ఈ ప్రభుత్వం ఎంతవరకు పనిచేసింది, ఏమేమి కార్యక్రమాలు చేసిందో చెప్పండి, ఆ తర్వాత ఇంకా ఏం చేయాలని కనుక్కోండి అనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం. ఆ ప్రకారం మేమందరం తిరుగుతా ఉన్నాం. ఈ క్రమంలో ఇంకొక ఫీడ్బ్యాక్ సీఎం గారికి అందింది. ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమం దాని నుంచే పుట్టింది. చాలామంది సర్టిఫికెట్ల కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక ఆదాయ ధృవీకరణ కావాలన్నా, కుల ధృవీకరణ కావాలన్నా, ఒక మరణ ధృవీకరణ, లేకపోతే ఒక జనన ధృవీకరణ, ఏది కావాలన్నా కూడా రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వ్యయ ప్రయాసాలు అవుతున్నాయి.
ఖర్చు అవుతుంది, టైం అవుతుంది, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందనే విషయం తెలిసినప్పుడు ఈ 11 రకాల సర్టిఫికెట్స్ ఫ్రీగా ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుని వాలంటీర్లని గృహసారథుల్ని ఇళ్ళకి పంపించి వాళ్ళని సమాచారం కనుక్కొని యాప్లో నమోదు చేసుకుని ఆ నమోదు ప్రకారం వీళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు 1 వీక్ లోపు క్యాంప్ పెట్టించే కార్యక్రమం చేస్తాం. ఇలా చూసినప్పుడు 1,17,00,000 ఇళ్ళు ఈ రాష్ట్రంలో ఉంటే దాదాపుగా ఇప్పటి వరకు నిన్నటి వరకు 57,30,000 ధృవీకరణ పత్రాలు సర్టిఫికెట్స్ ఈ రాష్ట్రంలో పంపిణీ జరిగినాయి. ఒక రికార్డ్ ఇది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి 2025 సంవత్సరం నాటికి 108 కోట్ల శ్రీ సత్యసాయి లిఖితనామ మహాయజ్ఞాన్ని విజయవంతం చేయవలసిందిగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వరులు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో రంగంపేట ఈలకొలను కోటపాడు మందిరాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్రికరణ శుద్ధిగా సత్యసాయి నామాన్ని జపిస్తూ సాయి కోటి పుస్తకాలను పూర్తి చేయాలని ఆయన కోరారు. అంతకుముందు మందిరాల ఆవరణలో ప్రేమ తరువు కార్యక్రమంలో మొక్కలను నాటారు. అలాగే 108 గంటల పాటు సాయి భజన నిర్వహించడానికి పాటలు పాడే గాయకులను జిల్లా ఆధ్యాత్మిక విభాగ సమన్వయకర్త ఎన్వి సాయిరాం, ఇన్ఛార్జ్ నిడదవోలు సూరిబాబు, రాజమహేంద్రవరం జోనల్ కన్వీనర్ సిహెచ్ త్రిమూర్తులు, రంగంపేట సబ్ జోన్ కన్వీనర్ మలిరెడ్డి వీర్రాజు, సేవా సమితి కన్వీనర్లు కందర్ప వెంకట అమర్నాథ్, తిక్కిశెట్టి సుబ్బారావు, జిల్లా విద్యా విభాగ సమన్వయకర్త ఎల్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. సాయిబాబా వారి పాదాలు శాస్త్రపడి వందనాలు తెలియజేసి అందరికీ సాయిరామని ఈ సత్యసాయి సేవా సంస్థ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి 10 మండలంలో కూడా 108 కోట్ల సాయి సాయి నామం రాయాలనేటువంటి సంకల్పంతో ఈ రోజు నుంచి ఆ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు కోటపాడు గ్రామంలో ఉన్నటువంటి కోటపాడు మందిరంలో ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు జరిగింది. అలాగే వచ్చే నెల 6వ తారీఖు నుంచి 12 చోట్ల 9 గంటల చొప్పున సాయి నామం జరగాలనే తప్పంతో ఈ కోటపాడులో కూడా ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు అన్నింటిలో కూడా భగవాన్ సత్యసాయిబాబా ఆశీస్సులతో మీ అందరూ పాలన జయప్రదం చేయాలని ప్రార్థిస్తూ అందరికీ సాయిరాం. అనపర్తి మండలం రామవరంలో అనపర్తి మండలం క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, గ్రామశాఖ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులతో సమావేశమై తెలుగుదేశం పార్టీ ఇంటిగ్రేటెడ్ శిక్షణ శిబిరం కార్యక్రమంలో రియల్ టైమ్ స్ట్రాటజీ, హౌసింగ్ మ్యాపింగ్ తదితర విషయాలపై చర్చించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సమావేశంలో ముందుగా ఇటీవల స్వర్గస్థులైన తెలుగు రైతుకు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పడాల ఆదినారాయణ రెడ్డి, బిక్కవోలు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కోడూరు శ్రీను మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరిసపల్లి నాగేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి వెంకట రామారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు దేవాదన బాబా, రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీను, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి సూర్యప్రకాష్, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి కాసిం, రాష్ట్ర బీసీ సాధికార కమిటీ రాజమహేంద్రవరం, పార్లమెంటు పద్మశాలి కమిటీ కన్వీనర్ లాలయ్య, అనపర్తి నియోజకవర్గం పోలింగ్ కోఆర్డినేటర్ నాని, అనపర్తి నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు విజయ్, క్లస్టర్ యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మండల మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. తప్పనిసరిగా ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సక్రమంగా మనం చేసిన రోజున మనకి ఎన్నికలు ఫేస్ చేయడం చాలా సులువు అవుతుంది. ప్రధానంగా ఇందాక మీకు చెప్పాను, మనం ఆల్రెడీ ఓటర్ వెరిఫికేషన్ 1st ఫేజ్ 2nd ఫేజ్లో మనం అన్నీ నోట్ చేసాం. ఆ ఊర్లో ఎన్ని బూత్లో ఎన్ని డెత్స్ ఉన్నాయి, ఎన్ని మైగ్రేషన్ ఉన్నాయి, ఎన్ని ఏ బూత్లకి స్కాటర్ అయ్యింది అనే లిస్టులు మన దగ్గర ఉన్నాయి. ఆ లిస్టులన్నీ మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని ఈ 4 నెలల్లో కొత్తగా చనిపోయిన వాళ్ళు కానీ, కొత్తగా 18 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు కానీ, లేకపోతే ఏదో బయట ఊరు నుంచి ఊరికి వచ్చి నివాసం వచ్చిన వాళ్ళు కానీ, ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేసుకొని మన ఓట్లు అనేవన్నీ జాయిన్ చేసుకోవటం, డిలీట్ చేసుకోవటం, ముఖ్యంగా డెత్లో డిలీట్ చేయకపోతే అవి ఉపయోగించుకొని దొంగ ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది.
సరే ఎన్నిక రోజు ఏ విధంగా ప్రవర్తించాలి అనే దానిపైన మనం మళ్ళీ తర్వాత ఇలాగ మాట్లాడుకుంటాం. అది ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి. కానీ ఇది ఫౌండేషన్ మనకి. ఇందా నాగేశ్వర గారు చెప్పినట్టుగా మనం ఈ 4.5 సంవత్సరాలు కష్టపడిన దానికి ఇవాళ మనం ఎగ్జామ్స్ రాసే టైం వచ్చేటప్పటికి ఎగ్జామ్స్కి కాబట్టి సరంజామా ఇదంతా. దానికోసం మనందరం కష్టపడాలి. మనందరం ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మీ అందరికీ సవినయంగా కోరుకుంటా ఉన్నాను. సరే ఇందాక నాగేశ్వరరావు గారు నిన్న జరిగిన సంఘటన ఒకసారి సమావేశానికి మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. మరి ఎన్నికలు ఏ నిమిషాలు వస్తాయో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది. మనందరం కూడా ఎప్పటికప్పుడు మరి బూత్ ఏజెంట్ల గురించి కానీ బూత్ ఓటర్ జాబితా గురించి కానీ మాకు తెలిసిన సమాచారాన్ని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు. అదేవిధంగా మరి అందరూ కూడా దృష్టి పెట్టి కొంచెం నిమించు గతంలో కంటే కూడా మెరుగ్గానే పని జరుగుతుంది. ఇంకా దృష్టి పెట్టి ఇంకా సమయం లేదు కాబట్టి ప్రతి ఇంటికి తిరిగి మన హౌస్ మ్యాపింగ్ చేయటం జరుగుతుంది. ఆ చేయటంలో ఈ మరణించిన ఓట్లు కంపల్సరిగా తొలగించాలి. పర్మనెంట్గా మైగ్రేషన్ అయిన ఓట్లు కూడా పూర్తిగా తొలగించాలి. కొత్తగా ఏదైనా ఓటు నమోదు చేయాలంటే ఆ ఓటు నమోదు మనం సెల్ఫోన్లో కూడా చాలా ఈజీగా యాప్ వచ్చింది. మరి కొంచెం సెల్ ఆహ్వానం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఓటుని నమోదు చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మన తెలుగుయువత మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి గారికి తెలిస్తే వెంటనే ఆయన సెల్లో కూడా ఇమీడియట్గా నమోదు చేయడం జరుగుతుంది. తెలియని వాళ్ళు ఉంటే ఆయనకి తెలియదు, ఆయన ఫోన్ చేసి అడగడం కానీ లేదా ఆ వివరాలు ఆయనకి ఇస్తే ఆయన కూడా చేయడం జరుగుతుంది. అలా కాని పక్షంలో మరి మీ అందరూ కూడా కొంచెం ఓపికగా ఆలకించి మీరు ఒక 5 నిమిషాలు నాకు సహకరించవలసిందిగా కోరుతున్నా అండి. ఎందుకంటే మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటే మనం ఈ సెషన్లో అంత తగ్గుతాయి. లేకుంటే మిమ్మల్ని ట్రైనింగ్ చేసిన మీరు అయ్యేదాకా మమ్మల్ని చేయమనే చెప్తున్నారు. అందుకని కొద్దిగా ఓపికగా మీరు ఆకలింపు చేసుకుంటారని కోరుకుంటున్నాను. మనం ఈ ఆర్టీఎస్ అంటే మనం ఒకసారి చెప్పుకుందామండి. ఆర్టీఎస్ అంటే రియల్ టైం స్ట్రాటజీ. ఈ రియల్ టైం స్ట్రాటజీ అంటే మనం ఈ కింద స్థాయిలో ఏం జరుగుతుంది అలాగే పై స్థాయిలో పైకి వెళ్ళడం, పైనుంచి ఏం జరుగుతుంది కిందకి వెళ్ళడం, ఇంకా ఈ రియల్ టైం స్ట్రాటజీ వచ్చి ఏమవుతుందంటే అండి, ఖచ్చితంగా ఈ బూత్ ఇన్ఛార్జీలందరికీ కూడా ఒక ఆర్టీఎస్ గ్రూపు క్రియేట్ చేస్తామండి. అలాగే మనం మొత్తం 228 బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు అనుపతి నియోజకవర్గానికి. అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు 50 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా గ్రూపులు క్రియేట్ చేసి పంపడం జరిగింది. మొత్తం రాష్ట్రం మొత్తం మీద 74,528 ఆర్టీఎస్ గ్రూపులు క్రియేట్ చేయాలని, దానికి 5 లక్షల సభ్యులు ఉండాలని చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ అండి. రోజు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రోజు ఒక 5 లక్షల మంది కనీసం 5 షేర్లు చేసిన పార్టీ యొక్క సబ్జెక్ట్ కానీ ఏదన్నా విషయం కానీ కనీసం 5 షేర్లు చేసిన ఒక్కో సభ్యులు కూడా 50 లక్షల మందికి చేరాలి అన్నది బాబు గారి ఉద్దేశం అండి. అలాగే రామవరంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణ శిబిరం సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నిన్న అనపర్తిలో జరిగిన కార్యక్రమానికి ఎందుకు అందరినీ పిలవలేదో మీకు చెప్పాలి, ఎందుకు సడన్ గా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో మీ అందరికీ చెప్పాలి. ఇది 15-20 రోజుల నుండి మనం ఆరోపణలు మొదలు పెట్టలేదు. ఆక్సిజన్ ప్లాంట్ గురించి కరోనా సమయం నుండి మనం ఆరోపణలు స్టార్ట్ చేశాం. సత్య ప్రమాణానికి ముందే మొదలు పెట్టాం. సత్య ప్రమాణానికి ముందు కూడా ఇలాగే మనం 2 రోజులకోసారి ఆరోపణ చేసుకుంటూ 1 నెల రోజులు గడిచేసరికి వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి సత్య ప్రమాణం సవాళ్లు విసరడం, సత్య ప్రమాణాలు చేయడం జరిగాయని తెలిపారు. చేసిన ఆధారాలు లేవు, ఆధారాలు లేవు. నేను రామకృష్ణారెడ్డి మీద అన్ని ఆధారాలతో వీడియోలు బయట పెట్టేశాను అన్నాను. మరుసటి రోజు మనం ఏం మాట్లాడలే. ఓహో ఇదేదో నాకు బాగా దొరికింది అనుకున్నాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత రామేశ్వరంలో పెదపుడు మండలం రామేశ్వరంలో పాద పూజ చేయించుకున్న ఉత్సాహంలో మాట్లాడాడు. అక్కడ మాట్లాడి మళ్ళీ ఇదే రిపీట్ చేశాను.
ఆ తర్వాత ఒక 2-3 డేస్ గ్యాప్ అయింది. ఎందుకంటే మనం మాట్లాడదాం అనుకుంటున్నా ఈ పాత పోసింది పెద్ద హైలైట్ అయిపోయి మీడియా అంతా అది తిరుగుతూ ఉంటే మనం మాట్లాడినా దానికి మళ్ళీ ప్రాచుర్యం రాదని మళ్ళీ ఒక 4-5 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఓపెన్ ఛాలెంజ్ చేశా. ఇప్పటికి నా మీద 3 విజిలెన్స్ ఎంక్వైరీలు వేయించాడు ఆయన. బ్రాందీ షాపు దగ్గర డబ్బు తీసుకున్నానని ఒకటి, ధాన్యం కొనుగోలులో బస్తాకు 10 రూపాయలు వసూలు చేశానని ఒకటి, చెరువుల్లో అక్రమంగా మట్టి తవ్వకం చేశానని ఒకటి, మూడు సెపరేట్ విజిలెన్స్ ఎంక్వైరీలు వేయించాను. అది కూడా 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు ఎంపీ గారో తెలియదు. ఈయన మాత్రం పాపం విజిలెన్స్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఏదో ఒకటి ఎఫ్ఐఆర్ వేసేయండి వేసేసి 3 నెలలు బయటికి రాకూడదు, 3 నెలలు బయటికి రాకుండా లాగర్ పెట్టండి అని తిరిగాడు. వాళ్ళకి ఏం కేసు పెట్టాలో ఎంక్వైరీలో ఏం తెలియదో. మళ్ళీ కొన్ని సొసైటీల మీద 51 ఎంక్వైరీ వేయించారు. ఏది సాధించింది లేదు. దాని మీద సమాధానం చెప్పాలి. వాడు విజిలెన్స్ మీ చేతుల్లో ఉంది, ఆపరేటివ్ డిపార్ట్మెంట్ మీ చేతుల్లో ఉంది, 51 ఎంక్వైరీలు ఏవైనాయి, విజిలెన్స్ ఎంక్వైరీలు ఏవైనాయి సమాధానం చెప్పలేడు. పాపం మర్చిపోయాడేమో కూడాను అసలు మన విజిలెన్స్ ఎంక్వైరీలు వేయించామనే సంగతి. అది క్వశ్చన్ చేస్తూ నా మీద ఆరోపణలకి పనికి మాలిన వాళ్ళు అందరినీ తీసుకొచ్చి ఒక డ్రామా ఒకటి క్రియేట్ చేశారు ఓసర్వేలితో, కొమరపాలెం గ్రామంలో. పాపం పెద్ద ఇద్దరు కలిపి పెద్ద హై డ్రామా క్రియేట్ చేశారు. ఆ మరుసటి రోజు నుంచి పాపం ఓసర్వేలేమో బయటకు రాలేని పరిస్థితి వచ్చింది. ఏంటో తెలియదు పరిస్థితి. ఆ విధమైన ఆధారాలు అని చెప్పి మనం సత్యప్రమాణం రోజు లైవ్ డిబేట్లో 5 టీవీలు లైవ్ డిబేట్ పెట్టినాయి. అన్నింటిలో ఆయన అవినీతికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు చూపించాం. తర్వాత నన్ను అరెస్ట్ చేసిన తర్వాత 2 విషయాల్లో హైకోర్టుకి వెళ్ళాం. 1 దొంతమూరు, 2 కాపురం. అక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇచ్చాం. అంతకన్నా ఎవిడెన్స్ ఆయనకి ఏం కావాలి? అందుకోసం అవన్నీ ఒకసారి గుర్తు చేస్తూ ఒక ఓపెన్ ఛాలెంజ్ చేశా. మీ అవినీతి అంటే ఇవాళ మనం 500 కోట్లు అని చెప్తున్నాం. 500 కోట్లకి ఆధారాలు చూపిస్తా బహిరంగ చర్చ పెడితే మీరు ప్లేస్ డిసైడ్ చేసినా నన్ను ప్లేస్ డిసైడ్ చేయమన్నా, టైం మీరు డిసైడ్ చేసినా నేను డిసైడ్ చేసినా ఎక్కడికైనా నేను రావడానికి సిద్ధం. బహిరంగ చర్చలో నేను ఆధారాలు చూపిస్తాను. 10 రోజులు సమాధానం లేదు మనలదానికి. అప్పుడు మనం ఒక్కొక్క అంశం బయట పెట్టాలి. ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క రోజు తీసుకొని ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ మరి 500 కోట్లని మనం మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు కూడా 500 కోట్లు టాలీ చేసి చూపించాలి కదా. ఆ బాధ్యత మనకు ఉంది. అందుకోసం మొట్టమొదటిగా అనపర్తి ఆక్సిజన్ ప్లాంట్ అది మరలా మాట్లాడటం జరిగింది. అంటే ఇంతకుముందు మనం ప్రెస్ మీట్లో మాట్లాడాం, ఇప్పుడు అలా కాకుండా స్పాట్కి వెళ్ళి అక్కడ అవినీతికి క్షీరాభిషేకం అనే పేరుతో ఆ స్టోన్ వేశారు. 50 లక్షలతో దాతలు ఇచ్చిన దాంతో మేము చేసామని చూపించారు. దానికి క్షీరాభిషేకం చేసి ప్లాంట్ చూడడానికి లోపలికి వెళ్ళాం. అదేదో పెద్ద రూమ్ అది కట్టి ఏదో హడావుడిగా ఉంటుందేమో అనుకున్నాం. ఒక 4 సిలిండర్స్ ఉన్నాయి. ఆ 4 సిలిండర్స్ మీద మళ్ళీ దాతల పేర్లు ఉన్నాయి. రామారెడ్డి గారు, కెన్ రామారెడ్డి గారు ఏదో ఉండి పేర్లు ఉన్నాయి. పైపులు ఉన్నాయి. ఆ పైపుల మీద దాతల పేర్లు ఉన్నాయి. ఆ పైపులు మరి నాకు తెలిసి ఆ సిలిండర్ 1, 8, 9 ఉంటాయి. 4×8=32,000. మరి పైపుల కాస్ట్ మరి అంటే ఏమైనా కాస్ట్లీ ఏమో సిలిండర్స్ ఏమైనా 12.5 లక్షలకో సిలిండర్ ఏమో 50 లక్షలకే సరిపెట్టాలి కదా అనుకున్నా. సరే వచ్చిన తర్వాత డిమాండ్ చేసాం. మర్నాడు మల్లగుల్లాలు పడ్డారు. డాక్టర్ గారే, మన తెంగర గంగిరెడ్డి గారు కౌంటర్ ఇవ్వాలి. కౌంటర్ ఇచ్చి బుధవారం 10-12 గంటల మధ్యన నేను ఆసుపత్రిలో అవైలబుల్గా ఉంటాను, నేను ఆధారాలు చూపిస్తాను, రమ్మని డిమాండ్ చేయాలని ప్రెస్ మీట్ పెట్టడం కోసం ఆల్మోస్ట్ ప్రెస్ వాళ్ళకి కబుర్లు చెప్పే పరిస్థితి వచ్చింది. 3 గంటలకి ఆ ఆక్సిజన్ ప్లాంట్కి సంబంధించి ఎవరైతే యాక్టివ్గా మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ చేసిన వ్యక్తిని పిలిపించుకున్నారు. పిలిపించుకుంటే ఆ వ్యక్తి చెప్పాడు, మనం చేసిందంతా ఇందులో తప్పు, మీరు మళ్ళీ డిమాండ్ చేస్తే ఇంకో 4 ప్రశ్నలు వస్తాయి దీని మీద, ఏమీ తెలియనట్టు వదిలేస్తే మంచిది అని ఒక సలహా ఇచ్చాడు. ఒకళ్ళిద్దరు దాన్ని సమర్థించారు. ఆ రోజు ప్రెస్ మీట్ విరమించుకున్నా. మరణాటికి మరలా కొంతమంది మనం ఇలా వదిలేస్తే మరలా ఏదో చెప్తారు కదా, మనం రియాక్ట్ అవ్వాలని కొంతమంది ఎంకరేజ్ చేశారు. అప్పుడు వయా మీడియాగా ఆసుపత్రి కమిటీ సభ్యులు రియాక్ట్ అవ్వాలని ఒక డెసిషన్కి వచ్చి
ఆసుపత్రి కమిటీ సభ్యులు మేము ఆధారాలు చూపిస్తాం. బహిరంగ చర్చకి ఆ ముందు అనుకున్న టైమే బుధవారం 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో హాస్పిటల్కి వస్తాయన్న. అది వాళ్ళ సహజదారుల్లో నాకేమో ఆప్టిజమో ప్రాక్టిజమో జబ్బుందని ఆజీమస్ వచ్చిందని రకరకాలన్నీ మాట్లాడారు. తర్వాత నేను దానికి కౌంటర్ ఇచ్చా, నేను ఎమ్మెల్యేకి ఛాలెంజ్ చేస్తున్నా, ఎమ్మెల్యే వస్తే నేను బహిరంగ చర్చకు వస్తా అని ఇక్కడ నుంచి చెప్పా. అనపర్తి నియోజకవర్గంలో సై అంటే సై అని పోటాపోటీగా టీడీపీ వైసీపీ నాయకుల సవాల్ కి ప్రతి సవాల్ చేస్తున్న పరిస్థితి. ఆర్ఎంపీగా చెప్పుకుంటూ బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్ చేసిన వ్యక్తిపై అమల్లో ఉన్న రౌడీ షీట్. చందాల లిస్టు ఫ్లెక్సీలు పెట్టి మీ నిజాయితీ నిరూపించుకోండి. నల్లమిల్లి షణ్ముఖ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.